నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మీకున్న అనుభవాలతో మీకు వచ్చిన వివరాలతో ఒక ఎలక్షన్ లాలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులు వీటి గురించి ఒక సమగ్రమైన నివేదిక కనుక ఇచ్చినట్లయితే అది చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పారు. నేను కూడా చేసింది అదే. ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే ఎన్నికల కమిషన్ అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ, ఒక చిన్న పరిమితిలో వరకు పనిచేసే వ్యవస్థ. ఈ వ్యవస్థకి తన అధికారాలు తన బాధ్యతలు తెలుసు. దీనికి ఈ ఎన్నికల్లో పారదర్శకత, ఎన్నికల్లో నమ్మకం విశ్వసనీయత చేయడానికి విస్తృతమైన అధికారాలు రాజ్యాంగం 243 కే ద్వారా ఆపాదించడం అనేది కరెక్ట్. అనేక సందర్భాల్లో కూడా నేను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మా సంస్థకు ఉన్న స్వతంత్రత గురించి నేను ఫైల్ చేసిన కేసెస్లో కూడా 243 సమున్నతమైంది అని చెప్పేసి అధికారాలు ఉంటాయి, విశేష అధికారాలు అని చెప్పారు. అంతవరకు మాత్రమే అధికారాలని ఎన్నికల వరకు ఉపయోగించుకున్నాం, కానీ ఎప్పుడు ఎన్నికల కమిషన్ తన పరిధిని దాటి ఇతర వ్యవస్థల్లోకి ఎప్పుడు చొరబడదు. ఇతర వ్యవస్థలు మనకంటే పెద్దవి, అవి ప్రబలమైన వ్యవస్థలు, వాటి మీద మనకి పూర్తి విధేయత గౌరవం కూడా ఉండాలి. గవర్నర్ కావచ్చు, అది లెజిస్లేచర్ కావచ్చు, వాటన్నిటినీ మనం గౌరవించాలి. అది ప్రజల మనోభావాల్ని ప్రతిబింబించే వ్యవస్థ చట్టసభ. చట్టసభని ఎవరు కాదని ఎట్లా అంటారు? చట్టసభని ప్రతి ఒక్కళ్ళు గౌరవించాల్సిందే. చట్టసభ, చట్టసభ ద్వారా ప్రకటితమైన న్యాయాల న్యాయం పట్ల మనకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉండాలి, అవి ఆచరణీయం. అలాగే కోర్టులు, అలాగే గవర్నర్ లాంటి వ్యవస్థ. అంచేత నేను 7 సంవత్సరాల పాటు రాజ్భవన్లో గవర్నర్ సెక్రటరీగా ఉన్నప్పుడు నాకు వ్యవస్థల మీద విస్తృతమైన అవగాహన ఉంది. మా వ్యవస్థల స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహించేలాగా అప్పుడు మాన్య గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు కూడా వ్యవహరించారు. ఆయన దేశంలోనే సీనియర్ మోస్ట్ గవర్నర్, డోయన్ గవర్నర్గా 7 సంవత్సరాల పాటు డోయన్ గవర్నర్గా ఉన్నారు. దీంట్లో భాగంగా నేను చేయాల్సిన చిన్నపాటి ప్రయత్నం ఏంటంటే కొంతమంది హక్కులు ఈ ఎన్నికల ప్రక్రియలో దానికి ఏదైనా లోటుపాట్లు ఏర్పరిచినప్పుడు లేకపోతే వాళ్ళ హక్కులు హరించినప్పుడు మనం ఏమైనా ఇంకా ఎక్కువ న్యాయం చేయగలమా అని చెప్పడానికి ప్రయత్నం చేశాం. అంచేత బలవంతంగా గనక నామినేషన్లు విడ్డ్రా చేయడానికి ప్రయత్నించిన, నామినేషన్లు వేయలేకపోవటానికి ఏదైనా అటువంటి పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఏదైనా ఏర్పడినా, అట్లాంటి వాటికి ఏదైనా న్యాయం చేయొచ్చా అనే సముచిత దృక్పథంతో కేవలం వ్యవహరించాం. వ్యవహరించినప్పుడు దీన్ని న్యాయ పరిధిలోకి వచ్చిన అంశాలు, న్యాయ పరిధిలో న్యాయం ఏదైతే హైకోర్టు ఏదైతే చెప్పారో దాన్ని చివరికి శిరసాహివించక తప్పలేదు. అంచేత ప్రతి ఒక్కరు అనుకున్నట్లు విస్తృత అధికారాలు ఉంటే ఎలా ఎన్నికల కమిషన్ ఏదైనా చేయగలదు, ఎలాగైనా చేయగలదు, ఎన్నికలు మొదటి నుంచి తీసుకురాగలదు, అలాంటివి ఎలా చేయగలుగుతాం, మేము చేయలేము. ఎలక్షన్ లా అనేది ఒక బలమైన పకడ్బందీ అయిన లా. ఎంతో కాలంగా ఎన్నో న్యాయ వ్యవస్థల ద్వారా ప్రకటితమై ఈ అనేక విషయాలు వీటన్నిటి కూడా రూపొందించుకుని ఏర్పడిన వ్యవహారం. ఇష్టం వచ్చినట్టు ఒక వ్యక్తి తనకు అనుగుణంగా అనుకున్న విధంగా లేకపోతే ఎలా అయినా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు అని చెప్పడానికి వెసులుబాటు వ్యవస్థ కల్పించదు. కానీ వ్యవస్థలో మార్పులు కొంచెం రావాలా అంటే రావాలి. ఎలాంటి మార్పులు రావాలి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మంచి పద్ధతి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఈరోజు అమల్లో ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర నుంచి స్వీకరించిన సలహాలు ఇప్పటి వరకు ఆచరణీయంగా ఉండి ఇప్పటివరకే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మంచి పద్ధతి ఏవైతే చేశారో వీటన్నిటిని క్రోడీకరించి ఒక ఎలక్షన్ దీనికి సంబంధించి ఒక రిఫార్మ్స్ కోసం ఒక ఇది తయారు చేశారు. ఇది తయారు చేసి ఏం చేశాను నేను, మాన్య గవర్నర్ ఎవరైతే ఉన్నారో వారిని నిన్న వెళ్ళి సంకల్పించి వారిని వెళ్ళి కలిసి వారికి స్వయంగా ఇద్దామని సంకల్పించాను. ఆ తర్వాత మీ అందరితో కూడా పంచుకుందామని చెప్పి వాళ్ళందరికీ కూడా కాపీలు కూడా ఇదంతా అయిన తర్వాత మీ అందరికి కూడా ఇస్తాను, కాపీలు అన్నీ కూడా ఇస్తాను. ఇచ్చిన తర్వాత మాన్య గవర్నర్ ఆఫీస్ నుంచి ఒక వర్తమానం వచ్చింది నిన్నే, గవర్నర్ గారు ఇవాళ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు,
అంచేత నిన్న ఏదో ఆయనకి వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా చేస్తున్నాను. అంచేత ఆయనకి అపాయింట్మెంట్స్ లేవు, నిన్న కూడా లేవు, ఇవాళ కూడా లేవు. కానీ గవర్నర్ గారు మిమ్మల్ని వీలైన తొందరలో సాధ్యం. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.